ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమో ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్య చ రాహవే కేతవే నమః. ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. ఎంత పుణ్యం చేశారో నేను చెప్పే ఐదు రాశుల వాళ్ళకి విపరీత రాజయోగం అండి. ఎందుకంటే ఇది గోచారంలో త్రికోణ యోగంతో ఐదు రాశులు ఆర్థికంగా సెటిల్ అవ్వబోతున్నారు. ప్లాట్లు కొంటారు, ఇల్లు కడతారు, ఆస్తులు సంపాదిస్తారు. మీకు రావాల్సింది ఉంటే, డబ్బు ఏదైనా ఉంటే తిరిగి వచ్చి తీరుతుంది. మీ ప్రయత్న లోపం లేకుండా ఉంటే చాలు. ప్రస్తుతం నడుస్తున్న గోచారం అంత అద్భుతంగా ఉంది. ఎందుకంటే వృషభంలోకి గురువు ఆల్రెడీ ఉన్నాడు, శుక్రుడు కూడా చేరడంతో మనకు ఆటోమేటిక్గా ఒకదని చెప్పాలంటే మాలవ్య యోగం ఏర్పడింది. ఈ మాలవ్య యోగం అనేది ఐదు రాశుల వాళ్ళకి అసలు 10 రూపాయలు కావాలనుకున్న 100 రూపాయలు వచ్చే అవకాశం ఉండిపోతుంది. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. మీరు నమ్మకంగా, మీరు ప్రయత్నాలు కరెక్ట్గా చేస్తే చాలు. మీ ప్రయత్నం ఒమ్ము కాకూడదండి. ఎందుకంటే నేను ప్రతిసారి చెప్తూ ఉంటా, సక్సెస్ అనేది ఒకటి సొమ్ము కాదు, ఒకటి టాలెంట్ కాదు, కేవలం గ్రహాల యొక్క భిక్ష మాత్రమే. ఈ గ్రహాలు, మన జాతకంలో ఉన్న గ్రహాలకున్న స్థితిగతులు మాత్రమే మన జీవితం. అదేవిధంగా మనల్ని గుర్తించే పేరే మన లైఫ్. అంటే రెండిటికి అవినాభావం, రెండు కళ్ళు ఎలా అయితే ఉంటుందో మనిషికి, అలా రెండు శాస్త్రాలు చాలా అవసరం. జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, ఈ రెండు ప్రాంప్ట్గా మెయింటైన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అద్భుతాలు చూస్తారు, అదృష్టం తప్పకుండా పొందుతారు. మీకు తెలివితేటలకి అసలు అవధులు ఉన్నా మీ సక్సెస్కి మాత్రం అవధులు ఉండవు. బికాస్ గ్రహ గోచారం, గురు శుక్రుడు ఇద్దరు కూడా పోటా పోటీగా మిమ్మల్ని ఒక కుబేరుణ్ణి చేసినా ఆశ్చర్యం లేదు. ఆ స్థాయి మీకు రాబోతుంది. మాలవ్య యోగం అంటే అంత ఈజీ కాదండి. అంతేకాదు, దాదాపు ఇవి ఇది సంభవించడానికి 12 ఏళ్ల తర్వాత ఇలాంటి గోచారం, అది కూడా శ్రీక్రోధనామ సంవత్సరం, ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకుడికి ఒక అద్భుతమైనటువంటి జీవితం దిశగా ముందుకు వెళ్తుంది. మీరు అనుకోండ్రు, నా లైఫ్ ఇలా మారుతుందా, నాకు ఇలా డబ్బు వస్తుందా, నాకు ఇలా కలిసి వస్తుందా, లేదన్నా వాళ్ళ దగ్గర నుంచి నాకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందో లేదో, అవుతుందో కాదో, ఇలా ఎన్నో సమస్య, ఎన్నో ఆలోచనలు అన్నిటికీ చెక్ పెట్టండి. మీ రాత అయితే మారుతుంది, మీ స్థాయి అయితే మారుతుంది, మీకున్న ఎలిజిబిలిటీ మీకు ఖచ్చితంగా పెరుగుతుంది. అందులో ఏం డౌటే లేదు. మీరు కాస్త ప్రికాషన్స్ తీసుకుని ముందుకు వెళ్ళండి. తిరుగులేని సక్సెస్ని మీరు లీడ్ చేయకపోతే నన్ను అడగండి. ముఖ్యంగా ఐదు రాశుల వాళ్ళకి ఆస్తులు కొంటారని చెప్పాను, ఇల్లు కడతారని చెప్పాను, ప్లాట్లు కొంటారని చెప్పాను. ఎందుకంటే అవకాశం ఉంది. చతుర్థ స్థానం గ్రహ గోచారంలో అద్భుతంగా ఉన్నప్పుడు ఆస్తులు కొనాలి, తప్పదు. నేను రీసెంట్గానండి, ఒక 6-7 మంత్స్ అవుతుంది, అతని పేరు వచ్చి హేమాద్రి, పేరు కే హేమాద్రి, తను వరంగల్లో ఉంటాడు. బట్ వాళ్ళ మామగారు అంటే ఆ పిల్ల మాత్రము, పిల్లనిచ్చిన ఆయనేమో విజయవాడలో ఉంటాడు. అతను చిన్నపాటి ఉద్యోగం, కాకపోతే ఆ ఉద్యోగంలో తన కింద ఒక 10 మంది పనిచేస్తున్నారు, చేస్తున్నాడు. బట్ వాళ్ళ మామగారు, లేదు ఒకసారి నీ జాతకం చూపించుకోవచ్చు కదా, ఇల్లు కట్టాలనుకుంటున్నావు కదా, ప్లాట్ ఎప్పుడు కొనొచ్చు, ఏంటి కనుక్కో అని చెప్పి నా నెంబర్ ఆయన ఫార్వర్డ్ చేశాడు అతనికి. సరే, మామగారు కదా, తోసుకోలేకుండా ఏదో నాకు కాల్ చేశాడు. మాట్లాడేటప్పుడు కూడా తను అయిష్టంగా మాట్లాడుతున్నాడు, కష్టంగా. మా మామగారు చెప్పారండి, నాకు ఎప్పుడు ఇల్లు, ఎప్పుడు ఇల్లు కడతాను, ఒకసారి ఏదైనా చూస్తారా అండి, నేనైతే పర్లేదు, నాకేం నో ప్రాబ్లం అని ఇలా మాట్లాడాడు అతను. నేను చెప్పా, చూడండి, మీకు డేట్ ఆఫ్ బర్త్ పవర్ఫుల్, చాలా మంచి డేట్ ఆఫ్ బర్త్, ఎందుకంటే తను పుట్టింది 6వ తారీఖు పుట్టాడు. 6వ తారీఖు పుట్టితే అష్టైశ్వరుడు అనుభవిస్తారండి మ్యాక్సిమం. అంత ఈజీ కాదు, 6వ తారీఖు పుట్టిన వ్యక్తులు అంత ఈజీ తక్కువ అంచనా వేయకూడదు. దే ఆర్ వాళ్ళ పుట్టుకతోనే కోటీశ్వరుడు యాక్చువల్గా, కానీ అతను మధ్యతరగతిలో పుట్టాడు, కష్టాల్లో ఉన్నాడు. ఎందుకంటే కనుక తనకున్న జాతకం అలాంటిది. దానికి సంబంధించి కొన్ని చిన్న పరిహారం చెప్పి, హేమాద్రి అనే పేర్లు ఎంఏడి మ్యాడ్ ఉందండి. మ్యాడ్ అంటే అప్ అండ్ డౌన్ లైఫ్ ఉంటుందన్నమాట. ఆ పేర్లు ఒక అక్షరం మార్చి, దీన్ని రాయిబాబు, నువ్వు ఖచ్చితంగా మరో 6 నెలల్లో నువ్వు ఖచ్చితంగా ప్లాట్ కొంటావు అంటే, తను నవ్వాడు,
సార్ నా దగ్గర ఉండే 3-4 లక్షలకి ఏం ప్లాట్ కొంటాను సార్ నేను. సరే ఓకే, మా మామగారు చెప్పారు మీరు రాయమంటున్నారు రాస్తాను, మీరు చెప్పిన దీపం పెడతాను పూజ చేస్తారని చెప్పి చేశాడు ప్రాంప్ట్గా. మీకు తెలీదు తను తీసుకున్న ఒక 3rd 4th మంత్కంతా అతనికి ఎంప్లాయ్మెంట్లో 6 మందో 4 మందో ఉన్నటువంటి ఆయన కింద 25 మందిని చేర్చారు. తనకు ఇంకొక ప్రాజెక్ట్ అదనంగా ఇచ్చారు, అందులో డబుల్ శాలరీ పెంచారు 3 మంత్స్కే. ఇంకా ఆ మనిషికి జోష్ ఎలా ఉంటుందో చూడండి. ఆటోమేటిక్గా వాళ్ళ మామగారు, నేను కొంత గోల్డ్ పెట్టి ఇస్తాను నువ్వు ఎట్టనే సరే ప్లాట్ కొనాల్సిందే అంటే వాళ్ళ మామగారు సగం ఇచ్చారు, అతను సగం వేసుకొని ప్లాట్ కొనేశాడు. కొంటాడు అని జాతకం చెప్పింది, నేనేం బ్రహ్మదేవుణ్ణా కాదు కదా, నాకు అంత ఇది లేదు, నాకు జస్ట్ జాతకంలో తెలిసింది చెప్పాను అంతే. కొన్నాడు అంతే. ఇది కూడా ఎప్పుడు కూడా మీ లైఫ్లో ఒక మంచి తరుణం రాబోతుంది, విపరీత రాజయోగం రాబోతుంది. ఆ రాజయోగం అనుభవించే వారిలో మేషరాశి, వృషభరాశి, సింహరాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు ఉన్నారు. మీ లైఫ్ మారబోతుంది. దయచేసి మీ పర్సనల్ లైఫ్లో ఏదైనా సమస్యలు ఉంటే జాతకంలో దానికి పరిహారాలు ఎంచుకోండి, మీ పేరు సరిచేసుకోండి చాలు, అద్భుతమైన సక్సెస్ని మీరు చేతికి తీసుకున్న వాళ్ళు అవుతారు. తెలుసుకోండి, ఇన్ కేసు విపరీత సమస్యలు ఉంటే మాత్రం స్క్రోత్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.